ఈరోజు టాపిక్ మనం సర్దుబాటు గురించి మనం డిస్కస్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ సర్దుబాటు మరియు ప్రవర్తన సమస్యలు బిహేవియరల్ ప్రాబ్లం గురించి మనం ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. మరి ఈ ఏరియాల నుంచి మనకు ప్రతి సందర్భంలో ఒక బిట్ ఇస్తున్నాడు. ఆ బిట్ని మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా దాన్ని గెయిన్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఏరియా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందరూ వచ్చే క్రమాన్ని ముందుకు వెనక్కి వెనక్కి ముందుకు నేర్చేసుకుని గజిబిజిగా ఉంటారు. ఎందుకంటే చెప్పే విధానాలు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే మనం దాని ఒక ప్రణాళికాబద్ధంగా నేర్చుకున్నట్లయితే ఎంత సులభంగా ఉంటుందో ఒకసారి మనం గమనించండి. సర్దుబాటు, ఒకసారి మనం ఈ అంశాల గురించి చూద్దాం. సర్దుబాటు ఏంటి? సర్దుబాటు అంటే జీవితంలో మనం ప్రతి సందర్భంలోనూ సర్దుబాటు గురవుతూనే ఉంటాం. అంటే ఎదురయ్యేటటువంటి పరిస్థితిని ఆ పరిస్థితికి అనుకూలంగా మనకు అనుకూలంగా మార్చుకోవడానే సర్దుబాటుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అడ్జస్ట్మెంట్, మరి వ్యక్తికి ఒకవేళ సర్దుబాటు కానీ చేసుకోలేకపోతే, జీవి సర్దుబాటు చేసుకోలేకపోతే ఏం జరుగుతుందంటే ఆ జీవిలో అనేక రకాలైనటువంటి ప్రవర్తనా సమస్యలు ఎదురవుతాయి. ఏ జీవి అయితే పరిసరాలకు అనుకూలంగా తనకు తానుగా లేదా ఇతరుల సహాయంతో కానీ సర్దుబాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందో ఆ జీవి తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. ఒకవేళ ఆ జీవి కానీ సర్దుబాటు చేసుకోలేకపోతే తన జీవితాన్ని సాగించడానికి అవకాశం లేదు. సర్దుబాటు లేని జీవికి ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద మనుగడ లేదు అనేటువంటిది విశ్వసత్యంగా మనం గుర్తిస్తూ ఉన్నాం. మరి సర్దుబాటు గురించి మనం చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయాలి. సర్దుబాటును చేసుకోవడంలో ఏర్పడేటటువంటి ఆటంకాలు మళ్ళీ రెండు రకాలు, అవి మళ్ళీ రెండు రకాలుగా విభజించబడినాయి. సర్దుబాటు గురించి ఎవరు ఏమేమి చెప్పారు అనేటువంటి అంశాలు తెలుసుకోవడానికి ముందు ఒక వ్యక్తిలో సర్దుబాటు కాకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి మనం ఆ క్రమాన్ని ఒకసారి గమనిద్దాం. వ్యక్తికి ఎదురయ్యేటటువంటి పరిస్థితిని సర్దుబాటు చేసేటటువంటి గుణము పరిసరాలు మనకు కల్పిస్తాయి. ఆ పరిసరాలను ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే ఆ తాత్కాలికమైనటువంటి సిచ్యువేషన్ని మనం అధిగమించేటట్లుగా చేయాలి. తల్లి గర్భంలోనే శిశువు సర్దుబాటు గుణాన్ని కలిగి ఉంటుంది. చిన్న తల్లి గర్భంలోనే శిశువు తన శరీరాన్ని వంచి ఆ శరీరాన్ని తల్లికి అనుకూలంగా వంచి అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆ పరిస్థితి నుంచి మనలో వచ్చేటటువంటి సర్దుబాటు తల్లి గర్భంలో నుంచి జన్మించిన వెంటనే ఆ చుట్టూ ఉండేటటువంటి పరిసరాల నుంచి ఆ తర్వాత పెరిగి పెద్ద అయ్యేటప్పుడు కుటుంబ పరిస్థితుల నుంచి ఆ తర్వాత పాఠశాలలో తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి ఆ తర్వాత ఉద్యోగ వేతనలో పరిసరాల నుంచి ఆ తర్వాత వైవాహిక జీవితంలో ఇతర సమస్యల నుంచి వ్యక్తి ఎప్పుడూ కూడా నిరంతరము కూడా సర్దుబాటు చేసుకుంటూనే ఉంటాడు. ఒకవేళ కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్లో ఎటూ తేల్చుకోలేని స్థితి ఒక్కొక్కసారి మనకు కలుగుతూ ఉంటుంది. అంటే కొత్త సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని వ్యక్తి కానీ ఎంచుకోలేకపోతే అప్పుడు ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే సంఘర్షణ అంటాం. సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ అంటాం. సంఘర్షణగా ఈ పరిస్థితిని మనం చెప్పుకోవడం గమనిస్తాం. అంటే ఎప్పుడు ఏర్పడుతుంది? వ్యక్తి సర్దుబాటు చేసుకోలేని సందర్భంలో, ఎటు తేల్చుకోలేని సందర్భంలో, అదా ఇదా అని ఖచ్చితంగా చెప్పుకోలేని సందర్భంలో వ్యక్తిలో ఏర్పడేటటువంటి మరి యొక్క ప్రవర్తనాపరమైన సమస్యలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రవర్తనాపరమైన సమస్యను సంఘర్షణ అంటాం. ఈ సంఘర్షణలో వ్యక్తి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయానికి బాండ్ కావాలి. అది కష్టము నష్టము, మంచు చెడు, ఒక నిర్ణయానికి సర్దుమట్టుకు పోవాలి. ఒకవేళ ఆ పరిస్థితిని కూడా వ్యక్తి సర్దుబాటు చేసుకోలేకపోతే ఏర్పడేటటువంటి మరొక ప్రవర్తనాపరమైనటువంటి సమస్యను మనము కుంటనము అంటాం. ఫ్రస్ట్రేషన్ అని దీన్ని మనం చెప్పుకుంటాం. కుంటన అని ఫ్రస్ట్రేషన్ గా చెప్పుకుంటాం. అసహనము అని మన మాటలు చెప్పాలంటే అసహనము అంటాం. అసహనంగా దీన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు. మరి ఈ కుంటనాల కన్నా ముందు సంఘర్షణలు ఏర్పడేటటువంటి సాధారణమైన స్వల్పమైన ఉద్రిక్తతనే
తన్యత అని కూడా చెప్పొచ్చు. తన్యత, టెన్షన్, నాకేదో ఈరోజు టెన్షన్గా ఉంది అంటారు కదా, ఇటువంటి పరిస్థితిని కూడా చెప్పొచ్చు. అయితే ఇది మాత్రం ఖచ్చితమైనటువంటి పదంగా మీరు గుర్తించుకోండి, ఎందుకంటే ఇది ఒక ప్రవర్తనాపరమైన సమస్యగా ఇక్కడ మనం గమనించాలి. వ్యక్తికి కొంటనం అప్పుడు ఏర్పడేటటువంటి లక్షణాల గురించి, అప్పుడు వ్యక్తి ప్రవర్తన తీరుల గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. వ్యక్తిలో ఏం జరుగుతుందో మాత్రమే గమనిస్తున్నాం. ఈ కుంటనాల నుంచి కానీ వ్యక్తి కానీ బయటపడకపోతే వ్యక్తిలో ఒక సాధారణమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని మనం వ్యాకులత అంటాం, వ్యాకులత, యాంగ్జైటీ అంటాం. వ్యాకులతగా దీన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దేనివల్ల? వ్యక్తికి కుంటనం వల్ల ఏర్పడేటటువంటి సాధారణమైనటువంటి ఉద్రిక్తత మనం ఏమంటామంటే వ్యాకులత అని చెప్తాం. ఈ వ్యాకులత నుంచి వ్యక్తి సాధారణంగా ఏం చేయాలంటే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చెప్పాను కదా, వ్యక్తి జీవితం ఎప్పుడు కూడా పోరాటంలాగా జరుగుతూనే ఉంటుందన్నమాట, జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ పరిస్థితుల్లో వ్యక్తికి తనలో ఉండేటటువంటి ఈ రకమైనటువంటి వ్యాకులతను తగ్గించుకోవడానికి ఆ వ్యక్తి ఏం చేస్తారంటే అనేక రకాలైనటువంటి పద్ధతులను చేతనంగా కానీ అచేతనంగా కానీ ఉపయోగించుకుంటూ ఉంటాడు. గమనించండి, అంటే వ్యక్తికి ఎదురైనటువంటి ఈ పరిస్థితిని తగ్గించుకోవడానికి లేదా తప్పించుకోవడానికి ఎన్నో పద్ధతులను తనకు తానుగా తెలిసినటువంటి పద్ధతులన్నీ ఉపయోగించుకుంటాడు. ఈ పద్ధతులను చేతనంగా కానీ అచేతనంగా కానీ ఉపయోగించుకుంటా అంటాడు. ఆ పద్ధతులను చేతనంగా కానీ అచేతనంగానే ఉపయోగించుకునేటటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే రక్షక తంత్రాలు అంటాం. రక్షక తంత్రాలు అంటాం, డిఫెన్స్ మెకానిజంగా దీన్ని చెప్పుకుంటాం, రక్షక తంత్రాలు అంటాం. ఈ రక్షక తంత్రాల వల్ల వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఈ సర్దుబాటు నుంచి కొంతవరకు స్వాంతనం చెందుతాడు, కొంతవరకు స్వాంతనాన్ని చెందుతాడు. అయితే ఇక్కడ మీరు గమనించండి, వ్యాకులతల నుంచి కూడా ఈ రక్షక తంత్రాలు ఉపయోగించుకోవడం అంటే తనను తాను కాపాడుకోవడానికి చేసుకునేటటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, అది తెలిసి కానీ తెలియక కానీ చేతనంలో కానీ అచేతనంలో కానీ చేసుకునేటటువంటి పద్ధతులను మనం రక్షక తంత్రాలు అంటాము. ఇది కానీ చేసుకోకపోతే వ్యక్తిలో ఏర్పడేటటువంటి మరొక రకమైనటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే విషమ యోజనము అంటాం, మాల్ అడ్జస్ట్మెంట్ అంటాం. మాల్ అడ్జస్ట్మెంట్ ఇక్కడేమో అడ్జస్ట్మెంట్ అంటాము, ఇదేమో మాల్ అడ్జస్ట్మెంట్, విషమ యోజనానికి వ్యక్తి గురైపోతాడు. ఎప్పుడైతే వ్యక్తి విషమ యోజనానికి గురవుతాడో ఆ వ్యక్తిలో ఏర్పడేటువంటిది అనేక రకాలైనటువంటి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. ఆ వ్యక్తికి అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. వాటిని ఈ తర్వాత స్థాయిలో వ్యక్తి కల్పించుకుంటాడు. ఈ రకమైనటువంటి మానసిక ప్రక్రియలు, మానసిక ఇబ్బందుల గురించి మళ్ళీ మనం అనేక రకాలైనటువంటి మనోవిశ్లేషక పద్ధతులను ఉపయోగించి సాధారణ పరిస్థితుల్లోకి ఆ వ్యక్తిని మనం తీసుకురావాల్సి ఉంటుంది. కార్టూన్ లెవెన్ ప్రకారం సంఘర్షణలో నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి ఉపగమ సంఘర్షణ. రెండోది అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్తాం. రెండోది ఉపగమ పరిహార అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, పరిహార సంఘర్షణగా రెండో దాన్ని మనం చెప్తాం. మూడోది పరిహార సంఘర్షణ అవాయిడెన్స్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. నాలుగోది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ బై అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ గా నేను చెప్తాం. ఎవరి ప్రకారం ఇది? కర్టు లెవెన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారం నాలుగు రకాలుగా దీన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంది. మొదటిది ఉపగమ, రెండోది చూస్తే ఉపగమ పరిహార, మూడోది పరిహార, నాలుగోది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. ఒకసారి మొదటిదాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఉపగమ అంటే ఒక ధనాత్మక అంశము, ఉపగమ అంటే రెండోది కూడా ధనాత్మక అంశం. అంటే ఒక వ్యక్తికి మధ్యలో చూడండి, రెండు ధనాత్మక అంశాల మధ్య ఏర్పడేటటువంటి
ఒక ఉద్విగ్న స్థితి, రెండు ధనాత్మక అంశాల మధ్య, రెండు అనుకూలమైనటువంటి అంశాల మధ్య, రెండు ధనాత్మక అంశాల మధ్య, రెండు అనుకూల అంశాల మధ్య, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో లేదా ఆ వ్యక్తిలో వచ్చేటటువంటి ఒక ఉద్విగ్న పరిస్థితిని మనం ఏం చెప్తామంటే ఉపగమ ఉపగమ సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉంది. చూడండి, కొంత కాంప్లికేటెడ్ బిట్ ఒకటి చెప్తాను. ఒక పిల్లోడికి బాగా ఆటలాడుకుని అలసిపోయాడు. సాయంత్రం 8 గంటలకంతా అలసిపోయాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలు బాగా ఆటలాడుకుంటారు, త్వరగా నిద్రపోతారు, అర్లీ మార్నింగ్ నిద్రలేస్తారు. టౌన్లో ఉండేటటువంటి పిల్లల కన్నా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కొంత డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎందుకంటే సాయంత్రం స్కూల్ వదలకనే అందరూ కలిసి శరీరం అలసిపోయేటట్లుగా ఆటలాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లోడు బాగా అలసిపోయాడు. అమ్మ రోజు 7:30-8 గంటలకంతా భోజనం పెడుతుంది. ఆ రోజు ఏదో కొన్ని కారణాల వల్ల ఆమె భోజనం లేటుగా చేసింది. వీడు కూర్చున్నాడు, భోజనం కోసం వెయిట్ చేస్తాడు వెయిట్ చేస్తాడు. బాగా అలసిపోయిన శరీరం కదా, అలాగే కూర్చున్నాడు, అట్లాగా తూగుచుంది, అట్లాగే పడుకుని నిద్రపోయాడు. అమ్మ కదా 9 గంటలకంతా భోజనం చేసి మళ్ళీ వాడికి భోజనం పెట్టడానికి వాడిని నిద్ర లేపింది. లేపేటప్పుడు అడిగింది, రే భోజనం చేస్తావా, అన్నం తింటావా అనేది. ఆ తింటానమ్మా, ఆకలిగా ఉంది అని లేచి కూర్చున్నాడు. తినరా అంటే ఆ తింటాను తింటాను అంటే అలాగా తూగుతున్నాడు. అంటే చూడండి, అంటే ఆకలిగా ఉండి ఆహారం లేదా అన్నం తినాలని ఆసక్తిగా ఉంది, అయితే నిద్రపోవాలని కూడా కొంతవరకు మనసు చెప్తా ఉంది. ఎందుకంటే బాగా అలసిపోయాడు కాబట్టి. ఇక్కడ నిద్రపోవడం అనేటువంటి దాని పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. ఆమె పెట్టేటటువంటి ఆహారాన్ని అన్నాన్ని తినడం పట్ల కూడా ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇదేంటంటే ఉపగమ ఉపగమ సంఘర్షణగా మనం చెప్పడానికి అవకాశం. అదే ఒక పిల్లవాడికి ఎగ్జామ్లో ఒకే రాంగ్ లెటర్ కింద ఒకటో ప్రశ్న బాగా తెలిసిన ప్రశ్న, రెండో ప్రశ్న కూడా బాగా తెలిసిన ప్రశ్న వచ్చింది. కానీ ఈ రాంగ్ లెటర్లో ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం రాస్తే సరిపోతుంది. కానీ మొదటి ప్రశ్న బాగా తెలుసు, రెండో ప్రశ్న బాగా తెలుసు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రాయాల్సి ఉంది. ఇది రాద్దాం అనిపిస్తా ఉంది, వెంటనే రెండోది కూడా రాద్దాం అనిపిస్తుంది. అది రాద్దామా ఇది రాద్దామా అనేటటువంటి సంఘర్షణ వాళ్ళలో ఉంది. ఇది కూడా చూడండి ఉపగమ ఉపగమ సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. మనకు ఒక సామెత ఉంది, అవ్వ కావాలా బువ్వ కావాలా అనేటటువంటి సామెత. అవ్వ కావాలా బువ్వ కావాలా, ఏదో ఒకటి తీసుకో అంటారు. నాకు కుదరదు, నాకు అవ్వ కావాలి, నాకు బువ్వ కూడా కావాలి అనేటటువంటిది ఇందులో భాగంగా మనం చెప్పడానికి అవకాశం. ఒక పిల్లవాడిని మనం స్వీట్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాం. స్వీట్ షాప్ దగ్గర మనకు రకరకాలైన స్వీట్లు ఉన్నాయి. వాడికి మనం చూపించాం, ఏదో ఒక స్వీట్ తీసుకోరా అని మనం చెప్పాం. వాడు ఏమన్నాడంటే, మొదటి స్వీట్ ఒకదాన్ని చూశాడు, ఈ స్వీట్ నాకు బాగా నచ్చింది అని చెప్పాడు. సరే దాన్ని ప్యాక్ చేయనేటప్పుడు పక్కనే ఇంకొక స్వీట్ చూశాడు, రెడ్ కలర్లో ఉంది. ఇంతకుముందు గ్రీన్ కలర్లో ఉండేటటువంటి చంద్రకళ స్వీట్ చూశాడు, ఇప్పుడు రెడ్ కలర్లో ఉండేటువంటి సూర్యకళను చూశాడు. ఈ రెండు వాడికి మంచి కలర్లో నచ్చాయి, రెండో స్వీట్ కూడా నాకు కావాలన్నాడు. నాన్న చెప్పాడు, నేను డబ్బులు తేలేదురా, ఏదైనా ఒకే స్వీట్ తీసుకో అంటే ఇది తీసుకోమంటావా ఇది తీసుకోమంటావా అన్నాడు. నీ ఇష్టం రా అంటే ఇది తీసుకుంటా ఇది తీసుకుంటా అని వాళ్ళ వాడు కొంత గందరగోళానికి గురవుతున్నాడు. ఇదే ఉపగమ ఉపగమ సంఘర్షణగా చెప్పచ్చు. రెండోది ఉపగమ పరిహార సంఘర్షణగా చెప్పాలి. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఇక్కడ మీరు కానీ గమనించినారంటే, ఇక్కడ మీరు కానీ గమనించినారంటే ఒక ధనాత్మక అంశము ఒక ఋణాత్మక అంశము, చూడండి ఒక ధనాత్మక అంశము ఒక ఋణాత్మక అంశం మధ్య ఏదో ఒక దాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఏముంది ఇక్కడ, ఒక ధనాత్మక అంశము ఒక ఋణాత్మక అంశము మధ్య ఏదో ఒక దాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడేదే ఉపగమ పరిహారం. అంటే ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక అంశం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకర్షణీయమైనటువంటి అంశాన్ని పొందాలనుకున్న వెంటనే దాని పక్కనే భయము కానీ సిగ్గు కానీ ఆ పని పట్ల కొంత ఎనిక రప్పించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇందులో వస్తుంది. అంటే ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక అంశాన్ని మనం పొందాలనుకుంటే దాని పట్లనే దాన్ని పొందేటప్పుడు వచ్చేటటువంటి భయం కానీ సిగ్గు వలన కానీ దాన్ని పొందడానికి కొంతవరకు ఆలోచన చేస్తాడు. అలాగని ఆ వస్తువును వదిలిపెట్టేస్తాడంటే వదిలిపెట్టడు. చూడండి, ఆ వస్తువును వదిలిపెట్టేస్తాడంటే వదిలిపెట్టడు. పిల్లల్లో చెడు అలవాట్లు నేర్చుకోవడము చెడు అలవాట్లకు బానిస అవ్వడం కూడా ఈ రకంగానే ఉంటుంది. అంటే ఒక ఆకర్షణీయమైన వస్తువు రెండో పక్కట్లో ఒక పక్క భయం ఒక పక్క సిగ్గు ఉంది, కానీ అది రెండిట్లో ఏది వదులుకోవాలంటే ఆసక్తి చూపించడం లేదు. ఇటువంటప్పుడు వీళ్ళు వచ్చేటువంటిది ఈ రకంగా ఉంటుంది. గమనించండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి కాన్సెప్ట్.
అదే రకంగా మనం కనుక చూడగలిగితే కానీ ఆ పచ్చి ఆ పనిని ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైన థీమ్గా మనం గుర్తించుకోవాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ కాన్సెప్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక పిల్లవాడికి స్కూల్ పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టులో ఆ పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి. స్నేహితులందరూ వాడిని మోటివేట్ చేస్తారు, చెట్టు ఎక్కించారు. అయితే ఆ మామిడి చెట్టుకి ఒక కుక్క ఎప్పుడూ కాపలాగా ఉంటుంది. వీడి కుక్క అంటే భయం, అయినా కూడా అప్పుడు కుక్క లేదు కాబట్టి చెట్టు ఎక్కేశాడు. మరి చెట్టు ఎక్కేశాడు, వెంటనే కాసేపటికి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చేసింది. పండు కోసుకోవాలని ఉంది, పండు మరి పండు కోసుకోవాలంటే కింద దిగేటప్పుడు కుక్క మనల్ని కరిచేస్తుందని భయంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేది ఇక్కడ ఆకర్షణ, కోసుకో పండు తినాలని ఉంది, కుక్క కరుస్తుందని భయంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేది ఉపగమ పరిహారంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏది ఈ ఉపగమ పరిహారంలో చెప్పచ్చు, ఎందుకంటే రెండు ధనాత్మకమైనటువంటి అంశాల్లో ఏదో ఒకటి చేసుకోవాలన్నప్పుడు. ఇంట్లో ఉండేటటువంటి వారికి ఐస్ క్రీమ్ తీసుకుని ఇవ్వాలని ఉంది. మన మార్కెట్కి వచ్చాం, ఆ మార్కెట్లో రకరకాలైన ఐస్ క్రీములు కనిపిస్తున్నాయి. ఒక ఐస్ క్రీమ్ తీసుకుని ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలన్న ఇంట్రెస్ట్గా ఉంది. కాకపోతే ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో ఐస్ క్రీమ్ ఇస్తే ఈ వాతావరణంలో మంచిది కాదు, వెంటనే ఇప్పుడుండే కరోనా పరిస్థితుల్లో ఈ ఐస్ క్రీమ్ ఇచ్చామంటే లేనిపోయిన సమస్యలు వస్తాయని కొంచెం భయపడుతున్నారు. ఐస్ క్రీమ్ ఇవ్వాలని ఇంట్లో వాళ్ళకు ఉంది, ఇవ్వాలంటే భయంగానే ఉంది. దీన్ని ఇంకో రకంగా చూడండి, ఐస్ క్రీమ్ తినాలంటే ఇంట్రెస్ట్గా ఉంది, తింటే జలుపు వస్తుందేమని భయంగా ఉంది. ఇది కూడా దీనికి సంబంధించిన అంశంగానే గమనించాలి. ఎంత ఈజీగా ఉంటాయో కొంతవరకు కాంప్లికేషన్ అనేటువంటిది అందులో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తే దీంట్లో ఈజీగా మనం ఈజీగా మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, గమనించండి. మూడో దాన్ని చూస్తే పరిహార సంఘర్షణ, మూడోది పరిహార సంఘర్షణగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విద్యార్థికి ఒక గమ్యాన్ని చేరడంలో రెండు రుణాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రుణాత్మకమైనటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని పొందవలసి వచ్చినప్పుడు, ఇప్పుడు నీలో ఉండేటటువంటి ఉద్వేగము రుణాత్మక అంశాలుగా ఉంటుంది, రుణాత్మక అంశాలుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్పాను, ఒక రోమన్ లెటర్లో రెండు తెలిసిన ప్రశ్నలు. ఇక్కడ ఉదాహరణకి ఒక రోమన్ లెటర్ నెంబర్ 2లో రెండు మొదటి ప్రశ్న, రెండు ప్రశ్న. మొదటిది తెలియదు, రెండోది కూడా తెలియదు. అయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న రాయాల్సిందే. మొదటి ప్రశ్న రాద్దామన్నా ఇబ్బందిగా ఉంది, సరే పోనీ రెండో ప్రశ్న రాద్దామన్నా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన పడుతున్నాడు. మొదటి ప్రశ్న రాద్దామన్నా కూడా ఇబ్బందిగా ఉంది, రెండో ప్రశ్న రాద్దామన్నా ఇబ్బందిగా ఉంది, కానీ ఖచ్చితంగా అయితే మనం రాస్తేనే పాస్ అవుతాం అనేటువంటిది పరిహారంగా ఉంది. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి దూర ప్రాంతానికి బదిలీ అయింది. ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళి పనిచేయాల్సిందే, దూర ప్రాంతానికి బదిలీ, కానీ అక్కడ వెళ్ళి పనిచేయాల్సిందే. చూడండి, ఆ దూరంగా వెళ్ళడానికి ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. అయితే ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా ఆసక్తి లేదు, దూరంగా వెళ్ళి పనిచేయడానికి ఆసక్తి లేదు. అదే సందర్భంలో ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా ఆసక్తి లేదు. దీన్ని మనం ఏమంటామంటే పరిహార సంఘర్షణగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ముందు చూస్తే నుయ్యి, ఎనుక చూస్తే గొయ్యి అనేటటువంటి సామెతను మనం వింటానే ఉంటాం. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గమనించండి. సినిమాలో మనం కామెడీగా చూస్తూ ఉంటాం, ఏదో ఒక పులో ఇంకేదో ఒక వ్యక్తిని తరుముకొని వచ్చేస్తుంది. అతను తప్పించుకొని దగ్గరకు వచ్చేస్తాడు. అక్కడ దగ్గరికి వెళ్ళగానే ఒక పెద్ద లోయ కనిపిస్తుంది. ఆ లోయలోకి దూకడానికి భయపడి వెనుక చూస్తాడు, వెనకేం పులి వచ్చేస్తుంది, ఈ పక్కన పెద్ద లోయ ఉంది. పులిని చూసినా భయంగా ఉంది, లోయను చూసినా కూడా భయంగానే ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తిలో వచ్చింది ఏదరా అంటే ఈ రకమైన పరిస్థితి. ఎన్ని రకాలుగానో మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఒకే ఎగ్జాంపుల్ రెండింటి కూడా మనం చెప్పచ్చు. చెట్టు పైన ఉండేటటువంటి మామిడి పండు కోసం పిల్లవాడు పైకి ఎక్కాడు చూడండి, కానీ ఆ పైకి ఎక్కిన సందర్భంలో చెట్టు కోసుకుందాం అనేటప్పుడు అక్కడ ఒక పాము కనపడింది. సరే, పాము కనపడింది కదా, కిందికి దిగుదామని మెల్లిగా దిగుతా ఉంటే కింద కుక్క రెడీగా ఉంది, కరుస్తాను రా అన్నట్లుగా ఉంది. ఆ తోటలో కాపలా ఉండేటటువంటి కుక్క మధ్యలో పట్టుకున్నాడు. పైకి వెళ్ళాలంటే పాము ఉంది, కిందకు వస్తే కుక్క ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా మధ్యలో ఉన్నాడు. ఇతరులు వచ్చేది అంటే పరిహార చూడండి. దీన్ని కొంచెం మార్చి
చెట్లో ఉండేటటువంటి పండ్లు తినాలని ఉంది, చెట్టు ఎక్కితే పడిపోతాయేమో అని భయంగా ఉంది. చెట్లో ఉండేటటువంటి మామిడి పండు తినాలని ఉంది, చెట్టు ఎక్కితే పడిపోతాయేమో అని భయంగా ఉంది. ఇప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ. నాలుగోది చివరిది ఒకసారి గమనించండి, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే ఒక సమస్యలో ఒక ధనాత్మక రుణాత్మక, ఒక రుణాత్మక ధనాత్మక అంశాల మధ్య, ఒకసారి దీన్ని గమనించండి, ఒకసారి దీన్ని గమనించండి, ఒక అంశంలో ఒక సమస్యలో ఒక ధనాత్మక ఒక రుణాత్మక అంశము, అదే రకంగా ఒక రుణాత్మక ఒక ధనాత్మక అంశంలో ఏదో ఒక దాన్ని ఒక వ్యక్తి పొందాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో వచ్చేటటువంటి ఉద్విగ్నమైనటువంటి పరిస్థితిని మనం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనించండి, ఒక వ్యక్తికి ఏం చేశాడంటే, ఒక వ్యక్తికి ఏం జరిగిందంటే, ఏదో డిఎస్సీ రాశాడు, డిఎస్సీ రాస్తే ఇంకేదో కోర్టు కేసుల వల్ల పరిష్కారం కాలేదు, లేదా మార్కులు తక్కువగా వచ్చింది, ఉద్యోగం రాలేదు. ఇంటి పక్కనే ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు, కానీ వాళ్ళు తక్కువ జీతం ఇస్తారు, జస్ట్ 5,000 ఇస్తారు అంతే. సరే, ఇంటి పక్కనే స్కూల్ ఉంది, 5,000 రూపాయలకు పనిచేస్తున్నాడు, 5,000 ఏ కోణానా సరిపోదు, అయినా కూడా జరగని పరిస్థితుల్లో దాన్ని తోసుకుని వెళ్తా ఉన్నాడు. ఒక నెల తర్వాత అతనికి మిలిటరీ నుంచి లేదా బీఎస్ఎఫ్ నుంచి జాబ్ వచ్చింది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా జాబ్ వచ్చింది. మరి అక్కడికి వెళ్తే ఆకర్షణీయమైన జీతం ఉంది, స్టార్టింగే 30,000 ఉంది, కానీ అక్కడికి వెళ్ళి పనిచేయాలంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడు అతను ఆలోచనలో పడ్డాడు, దగ్గరగా ఉండి తక్కువ జీతం తీసుకుని కాలాన్ని తోయాలా, లేకపోతే దూరంగా ఉండేటటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ఎక్కువ జీతంతో లైఫ్ను లీడ్ చేయాలా అనేటువంటి ఆలోచనలో అతను పడ్డాడు. ఇప్పుడు అతనిలో వచ్చింది ద్వి ఉపగమ చూడండి. దగ్గరలో వచ్చింది చూడండి, దగ్గరలో ఉంది జాబ్, దగ్గరలో ఉంది, కానీ ఇబ్బంది ఏముంది, తక్కువ జీతం అనేటువంటిది మనకు కనిపిస్తుంది, మైనస్, తక్కువ జీతం ఉంది కానీ ఉద్యోగం దగ్గరలో ఉంది చూడండి. రెండో జాబ్ చాలా దూరంగా పనిచేయాలి, ఇంటిని స్నేహితులను అందరినీ వదిలిపెట్టేసి ఎక్కడికో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి పనిచేయాలి, కానీ అక్కడ ప్లస్ ఏంటంటే ఎక్కువ జీతం వస్తుంది, కొన్ని రోజులు కష్టపడితే హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఇతరులు ఉండేది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ.